ఒక గ్రామములో చాలా ధనవంతురాలు, బాగా ఆస్తిపాస్తులు ఉన్నటువంటి ఆవిడ, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆవిడ జీవిస్తూ ఉండేది. కానీ ఆమె జీవితంలో శాంతి సమాధానం లేదు, సంతోషం లేదు. కాబట్టి ఒకరోజున ఒక మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, నాకు కావలసినటువంటి వస్తువులన్నీ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను చాలా ధనవంతుల రాలిని, కానీ నాకు సంతోషం లేదండి. సంతోషం పొందాలంటే నేనేం చెయ్యాలి? శాంతిగా ఉండాలంటే నేనేం చెయ్యాలి? నాకు ఏదో ఒక రకమైనటువంటి మందునివ్వండి అని అడిగింది. ఆ డాక్టర్ గారు తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని ఆవిడను పిలిచి ఈ ధనవంతురాలతో ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. మీరు ఒక గంట సేపు ఆమె తన జీవితాన్ని, మా పని మనిషి తన జీవితాన్ని గురించి చెప్పినటువంటి జీవిత సత్యాలను తెలుసుకోండి, ఆ తరువాత నేను మీతో మాట్లాడతానని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోయారు. ఆ పని మనిషి ఈ ధనవంతురాలతో ఈ విధంగా చెప్పటం ప్రారంభించింది. 5 సంవత్సరాల క్రితం నేను మిక్కిలిగా ప్రేమించినటువంటి నా భర్త వ్యాధితో మరణించాడు. నేను చాలా దుఃఖసాగరంలో మునిగిపోయాను, చాలా వేదనతో మునిగిపోయాను. నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. అయితే ఉన్నట్టుండి నాకున్నటువంటి ఒకే ఒక ఆధారమైనటువంటి నా కుమారుడు కూడా నా భర్త చనిపోయిన తర్వాత 3 నెలలకి యాక్సిడెంట్లో మరణించాడు. ఇక నా దుఃఖం రెట్టింపయింది. నేను నవ్వుని మరిచిపోయాను. నవ్వటం అంటే ఏంటో మరిచిపోయాను. నా జీవితంలో ప్రతిరోజు కష్టాలు, కన్నీళ్లే, వేదనే, నాకెవరున్నారు తోడు అనేటువంటిది నా ప్రశ్న. కొన్నిసార్లు ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనిపించేది. కారణం, నేను ఒంటరిదాన్ని, నేను ఎందుకు జీవించాలి, నా జీవితంలో సంతోషమేముంది అని జీవిస్తూ నా జీవితం అంతా కూడా దుఃఖమయంగా ఉండేది. అయితే ఒకరోజున మా ఇంటిలోకి, నేను జీవిస్తున్న ఇంటిలోకి ఒక చిన్న పిల్లి పిల్ల వచ్చింది. ఏ క్యాట్ నా ఇంట్లోకి వచ్చింది. రాగానే నేనేదో అన్యమనస్కంగా దానికి కాసిన పాలు పోసా. పాలు పోసినటువంటి కొన్ని నిమిషాలకి ఆ పిల్లి వచ్చి నా కాళ్ళ దగ్గర పడుకుంది. దాన్ని చూడగానే మొట్టమొదటిసారి నా జీవితంలో మరలా నా భర్త చనిపోయిన తర్వాత కొంచెం నవ్వుకున్నాను. ఒకరోజు గడిచిన తర్వాత దానికి ఏదో ఒకటి పెడుతుంటే, ఏదో పాలు పోస్తుంటే అది నా మీద ప్రేమను చూపించటం ప్రారంభించింది. ఆశ్చర్యం కలిగింది. నన్ను నేను ఒక చిన్న ప్రశ్న వేసుకున్నాను. ఒక మూగ జంతువుకే చిన్న సహాయం చేస్తే అది ఎంత ప్రేమ చూపిస్తుంది కదా. ఒక మూగ జంతువుకి సహాయం చేస్తేనే నాకు ఇంత ఆనందం దొరుకుతుందే. నేను ఇరుగు పొరుగు వారికి, ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తే ఇంకా ఎంత ఆనందం దొరుకుద్దో నాకు అనుకొని, మా ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు, వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి నేను ఒకరోజు మంచి భోజనాన్ని వండుకొని వాళ్ళకి తీసుకొని వెళ్ళి వడ్డించాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళు కృతజ్ఞత తెలియచేశారు, నాకు వందనాలు చెప్పారు. వాళ్ళు వందనాలు చెప్పారనో, వాళ్ళు కృతజ్ఞతలు తెలియచేశారనో కాదు, కానీ ఈ వృద్ధుల జీవితంలో కొంచెం ఆనందాన్ని నింపగలిగాను అనేటువంటి ఆనందమే నా సంతోషాన్ని రెట్టింపు చేసింది. ఆ తరువాత నేనిక ఏనాడు కూడా బాధలో లేను, వేదనలో లేను, ప్రతిరోజు సంతోషంగానే ఉన్నాను. కారణం ఏమిటి అంటే, నాకు చేతనైన సహాయాన్ని ఆపదల్లో ఉన్నటువంటి వారికి, కష్టాలలో ఉన్నటువంటి వారికి నేను చేస్తూనే ఉన్నాను. ప్రతిసారి నేను సహాయం చేస్తున్నప్పుడల్లా నాలో ఒకలాంటి ఆనందం, ఒకలాంటి సంతోషం. నిజమే కదా ప్రియులకు దేవుని బిడ్డలారా,
పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ సత్యాన్ని మనకి మరలా మరలా బోధిస్తూ ఉంది. ఏమిటి? సంతోషముగా దానమర్చు వాడిని దేవుడు ప్రేమిస్తాడంటాడు. మానవులంగా ఎవరు సంతోషంగా జీవిస్తాం, ఎవరు ఆనందంగా జీవిస్తాం? ఎవరైతే దేవుని చేత ప్రేమించబడతారు. మరి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడట? సంతోషముగా దానమర్చేటువంటి వారిని. ఇక్కడ దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి, పేదల గురించి మాట్లాడుతూ ఉంది, ఆపదలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉంది. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలో 9వ అధ్యాయంలో పౌలు గారు 6వ వాక్యం నుంచి ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. విత్తనములు కొద్దిగా చల్లిన వానికి కొద్ది పంటయే దొరుకును, ఎక్కువగా విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకం ఉంచుకోనండి. పౌలు గారు నీకు నాకు బోధిస్తున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎక్కువగా విత్తనాలు చల్లామనుకోండి ఎక్కువ పంట పండుతుంది, తక్కువ విత్తనాలు చల్లాము తక్కువ పంట పండుతుంది. కావున చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక, ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లుగా దానమునర్చవలను. పౌలు గారు ఇక్కడ దైవ ప్రేరణతో ఆత్మ ప్రేరణతో దానం చేయటాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? సంతోషముగా దానమునర్చు వానిని దేవుడు ప్రేమించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుని ప్రేమకు మించినటువంటి సంతోషం, ఆనందం, శాంతి, సమాధానం మరొకటి లేదు అని మనందరం గుర్తుంచుకోవాలి. దేవుడు ప్రేమిస్తాడట, దేవుడు దీవిస్తాడట, దేవుడు ఆశీర్వదిస్తాడట. ఎవరిని? సంతోషంగా, చింత వలన కాదు, ఒత్తిడి వలన కాదు. అరే వాళ్ళు చేస్తున్నారు సహాయం, వీళ్ళు చేస్తున్నారు సహాయం, నేను చేయకపోతే ఏమంటుకుంటారు, నా పేరు ప్రఖ్యాతుల కోసం, నా గొప్పల కోసం, దీనికోసం కాదండి. మనస్ఫూర్తిగా ప్రభువు చెప్తాడు మత్తయి శుభవార్తలో, నీ కుడి చేయి చేయి దానిని ఎడమ చేతికి తెలియకుండా నువ్వు చేయగలిగితే రహస్యాలను కూడా గుర్తించే నీ పరలోక తండ్రి నీకు తగిన బహుమానాన్ని చేస్తాడు. ఇదిగో ఈ పరలోక తండ్రి బహుమానం కొరకై మనందరం ఆశపడాలి, ఈ లోక సంబంధమైన బహుమానాల కోసం కాదు. ఆయన మనకిచ్చే బహుమానం ఏంటి? శాంతి, సమాధానం, సంతోషం. ఆ నిజమైన, ఆ శాశ్వతమైన, ఆ పరలోక సంతోషం కోసం మనందరం కూడా ప్రాకులాడాలి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయంలో సంతోషముగా దానమునర్చువాడు వానిని దేవుడు ప్రేమిస్తాడు అని పలికి, మీ అవసరము కంటే ఎక్కువత దేవుడు మీకు ఇస్తున్నాడు కదా, ఇవ్వగలడు కదా, కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండటం మాత్రమే కాకుండా ప్రతి ఉచిత కార్యమునకు అవసరమైన దానికంటే ఎక్కువగా కలిగి ఉంటారు. ఎప్పుడు? మీరు దానం చేసేటువంటి గుణం ఉన్నప్పుడు, మీరు సహాయం చేసేటువంటి స్వభావం ఉన్నప్పుడు దేవుడు మీకు ఇంకా ఎక్కువగా ఇస్తాడట. ఇది నా అనుభవం ప్రియులారా. నేను ఎప్పుడైతే పేదలకు కానీ నా పొరుగు వారికి కానీ నేను సహాయం చేశాను, నాకు దేవుడు కొదువ లేకుండా నాకు ఇచ్చాడండి. ముఖ్యంగా దేవుని సేవలో నేను దాచుకోవాలి అనే స్వార్థం లేకుండా నేను చేసిన ప్రతిసారి కూడా దేవుడు నాకు దానికంటే ఎక్కువగా రెట్లు నాకు సహాయం చేశాడు, నన్ను ఇంకా ఎక్కువగా దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారు, దేవుడు అబ్రహామును దీవించినప్పుడు ఆ దీవెన ఏ విధముగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడేమంటాడు? నేను నిన్ను దీవిస్తాను, నిన్నే ఒక దీవెనగా మారుస్తాను. దేవుడు మనల్ని దీవించినప్పుడు మనం ఏం చేయాలి? మన చేతులు పట్టి దేవా నన్ను దీవించయ్యానాలి. కానీ మనమే దీవెనగా మారినప్పుడు మనం మిచ్చువారగా ఉంటాం. దేవుడు మనల్ని దీవించినప్పుడు, ఒకళ్ళని మనం దీవించినప్పుడు, వేరొకళ్ళు మనల్ని ఆశీర్వదించినప్పుడు, మనకు సహాయం చేస్తున్నప్పుడు మనం పుచ్చుకునేటువంటి వారముగా ఉంటాము. కానీ మనమే ఒక దీవెనగా మారితే 10 మందికి, వేరే వాళ్ళకి సహాయాన్ని మనం పొందినప్పుడు మనం పుచ్చుకునేటువంటి వాళ్ళముగా ఉంటాం. మనమే 10 మందికి సహాయం చేసే స్థితికి వస్తే ఎంత గొప్ప ధన్యత. దేవుడు అంటున్నాడు, మనం ఇవ్వగలిగిన మనసు ఉంటే మనమే 10 మందికి ఆశీర్వాదముగా మారతాం. అప్పుడు దేవుడి వలన వచ్చేటువంటి ఆ సంతోషం, ఆనందం లోకానుసారమంటే ఆనందానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందండి. చివరిగా పౌలు గారు అంటున్నారు, పిల్ల దేని గురించి మాట్లాడుతున్నారు ఇది?
పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును, ఆయన దయ కలకాలము ఉండు అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది కదా. పేదలకు దేవుడు ఉదారముగా ఇస్తాడు. కొన్నిసార్లు ఆయనే డైరెక్ట్గా వచ్చివ్వడండి, నీ ద్వారా ఆయన సహాయం చేయమంటాడు. ఒకరోజున ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన నడిచి వెళుతున్నాడు అంటండి. రోడ్డు ప్రక్కన నడిచి వెళుతూ ఉంటే ఆ రోడ్డు ప్రక్కన ఒక భిక్షగాడు కూర్చుని ఉన్నాడు. బట్టలు చిరిగిపోయాయి, చింపిరి గడ్డం, చింపిరి తల, కటికి ఆకలితో ఉన్నటువంటి అతను డబ్బులు అడగల, ధనం అడగల. అయ్యా, నా కడుపు మాడుతుందయ్యా, కొంచెం ఒక ముద్ద అన్నానికి డబ్బులు ఇవ్వు, లేకపోతే ఒక ముద్ద అన్నం పెట్టించయ్యా అన్నాడు అంటాడు. ఆ రోడ్డు మీద వెళుతున్నటువంటి వ్యక్తి వెంటనే దేవుడికి ప్రార్థన చేసి, దేవుడా, ఎందుకయ్యా ఇలాంటి వాళ్ళని సృష్టించావు, సృష్టించి రోడ్డు మీద పడవేశావు, ఎందుకు వీళ్ళకి సహాయం చేయి, ఇప్పుడన్నా సహాయం చేయ్యా, నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడు అంటాడు. తట్టుకోలేక, మూర్ఖుడా, నేను అతను సృష్టించింది నీలో ఎంతవరకు దానగుణం ఉందని తెలుసుకోవటానికి, నీలో ఎంతవరకు సహోదర ప్రేమ ఉందని తెలుసుకోవటానికి. అవును, నేను వాడిని సృష్టించాను, ఏదో ఒకటి చెయ్యయ్యా అన్నావు కదా, అదిగో చేశాను, నిన్ను సృష్టించటమే నేను చేసింది, దేనికోసం, అతనికి సహాయం చేస్తావనేటువంటి నమ్మకంతో నేను చేశాను, నా నమ్మకాన్ని వమ్ము చేయమాకని చెప్పాడు అంటండి. నిజమే ప్రియులారా, దేవుడు సహాయం చేస్తాడు, కానీ ఆ సహాయాన్ని నీ ద్వారా నా ద్వారా ఆపదలో ఉన్నటువంటి వారికి అందిస్తాడు. సామెతల గ్రంథములో 19:17 చక్కని మాట ఉంది ప్రియులారా. ఏమిటి అంటే, పేదలను ఆదుకొన్నచో దేవునికి అప్పిచ్చినట్లు ఆ అప్పును అతడు తప్పక తీర్చును. మనం ఒకవేళ పేదలకు సహాయం చేస్తే, పేదలను ఆదుకుంటేనంటండి, ఎవరిని ఆదుకున్నట్లంటండి, దేవునికి అప్పిచ్చినట్లంటండి, ఆ అప్పును ఆయన తప్పక తీర్చును అంటాడు. మరొక చోట బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, నీవు పేదలకు సహాయం చేసినప్పుడు, దానము చేసినప్పుడు దేవుడు దానిని అప్పుగా భావించి, నీవు ఆపదలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు 7x అధికము చేసి మనకి సహాయం చేస్తాడంటండి. ఆ సంతోషం చూడండి బిడ్డలారా, నేర్చుకోవాలండి మనందరము కూడా పేదలను ఆదుకోవటం. ఎప్పుడు స్వార్థంతో కాదండి, నేను మొదటిలో చెప్పిన ఉపమానంలో చెప్పినట్లుగా, ఆ స్త్రీకి డబ్బుంది, ధనముంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కానీ శాంతి లేదు, సమాధానం లేదు. ఆ పని చేసుకునే ఆవిడ ఆ తల్లికి నేర్పించింది ఏమని, మనం పేదలకు చేసినప్పుడు సహాయం, ఆపదలో ఉన్నటువంటి వారికి ఆదుకున్నప్పుడు అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు, అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. అందుకేనేమో యేసు ప్రభు పదే పదే చెప్పాడు ఏమని, నీ పేదలను ఆదుకోండి. నీవు పరలోక రాజ్యాన్ని దగ్గరికి వచ్చినప్పుడు, మరణించిన తర్వాత క్రీస్తు ప్రభువుకి సింహాసనం ఎదుటిగా నిలబడినప్పుడు, ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టావు, దాహము కొన్నప్పుడు దాహము తీర్చావు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళతాడు. చివరిగా ప్రియులారా, సామెతల గ్రంథం 14:31 ఈ విధంగా సెలవిస్తూ ఉంది, పేదవారిని పీడించువాడు అతన్ని కలిగించిన సృష్టికర్తను అవమానించును, దరిద్రుని కరుణించువాడు దేవుని గౌరవించును. ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనం దేవుని గౌరవించేవారిగా ఉంటున్నామా, దేవుని అవమానపరిచేటువంటి వారముగా ఉంటున్నామా? ఎప్పుడు మనం దేవుని గౌరవిస్తాం, గౌరవించిన వాళ్ళమవుతాం అంటే, మనం పేదవారికి సహాయం చేసినప్పుడు, పేదవాడిని తృణీకరించినప్పుడు, అదేవిధంగా పేదవాడిని పీడించినప్పుడు, దోచుకున్నప్పుడు దేవుణ్ణి అవమానపరిచినటువంటి వారం అవుతాం. దేవుణ్ణి అవమానపరిస్తే ఆయన ఊరికే చూస్తూ ఊరుకోడు, కాబట్టి జాగ్రత్త పడదాం బిడ్డలారా. మనకు తోచిన సహాయం, మనకు చేతనైన సహాయం పేదలను చూచినప్పుడు, ఆపదలో ఉన్నటువంటి వారిని చూచినప్పుడు మనం చేయగలిగే మంచి మనస్సునివ్వమని వేడుకుందాం. మనం ఈ లోకంలో చేసినటువంటి సహాయమే మనం పరలోకంలో పెట్టేటువంటి పెట్టుబడి. కారణం, ప్రభు అన్నాడు, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టావు, దాహంతో ఉన్నప్పుడు దాహము తీర్చావు, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చావు, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించావు, కాబట్టి పరలోకంలోనికి రా. కారణం,
నువ్వు పెట్టుబడి పెట్టుకున్నావు పరలోకంలో, కాబట్టి పెట్టుబడి పరలోకంలోకి రా అంటున్నాడు. ప్రభువును వేడుకుందాం. తండ్రి, నాకు సహాయం చేసే మంచి మనస్సును ప్రసాదించయ్యా. అవసరంలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి మంచి గుణాన్ని మాకు ప్రసాదించు తండ్రి. తద్వారా నిన్నే పేదలలో చూచేటువంటి గొప్ప హృదయాన్ని మాకు ప్రసాదించయ్యా అని ప్రార్థించుకుందాం. గొప్ప గొప్ప సహాయాలు చేయనక్కర్లేదు బిడ్డలారా. చిన్న చిన్న సహాయాలు, ఇరుగు పొరుగు వారు ఆపదలో ఉన్నప్పుడు చిన్న సహాయం చేస్తే, మాట సహాయం చేస్తే, ధన సహాయం చేస్తే, లేకపోతే ఏదైనా పని సహాయం చేస్తే అదే గొప్ప దీవెన. అటువంటి మంచి మనసును మనందరికి ఇవ్వమని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసురాజా, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతోమంది పేదలను ఆదుకున్నావు, ఆకలితో ఉన్నట్టు వారికి అన్నం పెట్టావు. మమ్మల్ని కూడా నీ అడుగుజాడలను నడవమంటున్నావు తండ్రి. మేమందరము కూడా మాకు తోచిన సహాయాన్ని, మాకున్న దానిలో నుంచి అవసరములో ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటానికి మాకందరికీ మంచి మనస్సును ప్రసాదించండి తండ్రి. ఈ రోజున ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి ఈ నీ ప్రియమైన బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారికి ఉన్న సమస్తాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ కాలంలో కరోనా రోగుల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరిని ప్రభువా నీ ఆత్మశక్తితో నింపి, నీ గాయపడిన హస్తములతో తాకి పరిపూర్ణమైన స్వస్థతను ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.